కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ను డెవలప్ చేసిందే కాంగ్రెస్ పార్టీ. ముఖ్యంగా ఈ ఒక్క డివిజన్లో కాంగ్రెస్ పార్టీ తప్పకుండా విజయం సాధిస్తుంది. విజయం సాధిస్తారు రాజుగారు 100% సాధిస్తుంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ హైవే న్యూస్లో రోడ్స్ కానీ హైదరాబాద్లో చుట్టుపక్కల రోడ్స్ కానీ అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ చేసింది. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ప్రతి ఒక్క బిల్లుకు సపోర్ట్ చేసింది. బీజేపీ పార్టీకు టీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఇవాళ వేరు కొట్టాడు. వాళ్ళిద్దరు దొద్దు దొద్దే వాళ్ళు అప్పుడు పోయిన పార్టీ. హైదరాబాద్లో జైపాల్ రెడ్డి గారు రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ ఉన్నప్పుడు నేను కూడా మినిస్టర్ ఉంటే సెంటర్లో సోషల్ జస్టిస్ మినిస్టర్గా మేము ఈ హైదరాబాద్కు ఫండ్స్ 1000 కోట్ల రూపాయలు ఫండ్స్ తెచ్చింది. 114 డివిజన్కు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని చెప్పి నేను భావిస్తున్నాను. అలాగనే మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారి ఈ ఒక్క నియోజకవర్గంలో తప్పకుండా ఈ ఒక్క డివిజన్లో పోయినసారి 6000 చిల్లర మెజార్టీ వచ్చిన డివిజన్ ఇది కాంగ్రెస్ పార్టీకి. తప్పకుండా అదే మెజార్టీతో కూడా రాజుగారు గెలవబోతున్నారు అని చెప్పి నేను మా ప్రజల పట్ల మాకు నమ్మకం ఉంది. మొన్న కూడా రేవంత్ రెడ్డి గారికి ఈ డివిజన్లో 6000 చిల్లర ఓట్లు మెజార్టీ అధిక మెజార్టీ వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు అన్ని కులాలకు అతీతంగా అందరికీ ప్రేమ పొందిన రాజుగారికి తప్పకుండా ఓటేసి గెలిపిస్తారని భావిస్తున్నారు. ప్రజల నుంచి ఎటువంటి స్పందన ఉంది? ప్రజల నుంచి స్పందన చాలా అద్భుతంగా ఉంది. ప్రచార శైలి కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది. అందరూ ముందుకు వస్తున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం మీద బాగా ఇసుకు చెందిపోయారు. బాగా వీళ్ళు రోడ్లు ఇలాంటివని ఎలక్షన్ వచ్చినప్పుడు తప్పితే ఎప్పుడు పట్టించుకోదు. డ్రైనేజీ సమస్య చాలా దారుణంగా ఉంది. కనీసం గొప్పలు చెప్పుకోవడమే కానీ ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం సాధించింది ఏమీ లేదు. మా 114 డివిజన్ గురించి మేము ముఖ్య ఉద్దేశం ఏంటంటే గవర్నమెంట్ స్కూలు, జూనియర్ కాలేజీ స్కూలు, జూనియర్ కాలేజీ ప్లస్ 100 పడకల హాస్పిటల్, బోరింగ్ పంపులు బాగా ఎక్కడ చూసినా పనిచేయట్లా. మా మేము కానీ గెలిస్తే బోరింగ్ పంపులు కూడా సమస్యను మేము వాటర్ సమస్యను తీరుస్తాం. ఏ కార్యకర్త పిలిచినా ఏ నాయకుడు పిలిచినా ఉంటాం. మేము ప్రజలకి అండగా ధైర్యంగా నిలబడతాం. మా సమస్య మా వల్ల ఇవ్వకపోతే గాలి బాలాజీ గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ బలరాం నాయక్ గారు కానీ మేము దృష్టిలో తీసుకెళ్ళి మెడలు వంచి పనిచేపిస్తాం. జై కాంగ్రెస్. 114 డివిజన్ అభ్యర్థి గంధం రాజు గారు పాదయాత్రగా ప్రతి తలుపునే తట్టి తనకు ఓటేయమని అడగటం జరుగుతుంది. వెళ్ళిన ప్రతి చోట కూడా ఆయనకు అద్భుతమైన ఆదరణ లభిస్తుంది. మేము మా పార్టీ తరఫున కోరుకునేది, రేవంత్ రెడ్డి గారు చెబుతున్నది కూడా, ప్రశ్నించే గొంతుకి ఇంకొక గొంతుకును తోడివ్వండి. ఆ గొంతుక ప్రశ్నించే గొంతుకి బలపరుస్తుంది. తప్పకుండా ఇక్కడ ప్రజా సమస్యలు నిర్వహిస్తాము. టీఆర్ఎస్ ప్రభుత్వ అరాచక కార్యక్రమాలను వ్యతిరేకిస్తాము. మేమందరం కలిపి ఐకమత్యంగా ఇక్కడ ఎవరికి ఏ ఆపద వచ్చినా ఏ కష్టం వచ్చినా ముందుకు నిలబడతాము అని మీ ద్వారా తెలియజేస్తూ 114 నుంచి గంధం రాజు గారికి హస్తం గుర్తు మీద ఓటేసి అత్యధిక మెజార్టీతో వెలుగుతుందిగా ఈ డివిజన్ ప్రజలను మేము కోరుకుంటున్నాము. కాంగ్రెస్ పార్టీకి మంచి స్పందన ఉంది ఇప్పటి వరకు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేని పనులని మేము చేసి చూపిస్తాము. డ్రైనేజీ సమస్య చాలా ఉంది ఇక్కడ. వాటర్ ప్రాబ్లం అంటే మధ్య వాటర్లో డ్రైనేజీ వాటర్ కలుస్తాయి అన్నమాట. దాన్ని కూడా మేము క్లియర్ చేయగలుగుతాము. ప్రతి వాళ్ళకి అందుబాటులో ఉంటాము. మా గంధం రాజు రేసిరాజు అన్న గారు గెలిస్తే ఆయనతో మేము కూడా కలిసి పనిచేసి ప్రజా సమస్యలన్నీ తీరుస్తాము. సంధ్య. నా పేరు కొల్లం రజితా గౌడు. నేను 114 డివిజన్ నుంచి వర్క్ చేస్తా, సీనియర్ నాయకురాలని. మాకు మహిళా గ్రూప్లు మంచి స్పందన ఉంది. సమైక గ్రూప్లు కానీ మహిళా గ్రూప్లు కానీ ఏడికి పోయినా పదవులున్న పార్టీ ఏం చేస్తుంది, ఇదొక అవకాశం మీకు ఇస్తాం మేము అని ఏడికి పోయినా మాకు ఆరాధిస్తున్నారు. మా రాధన్నను మా ఇంటి గుడికి వచ్చిండ్రు, మా గడప గడపకు వచ్చిండ్రు. ఏ రాత్రి అయినా ఏ పగలైనా మా ఏరియాలో తిరుగుతాడు అని మాకు గడప గడపకు మాకు స్పందన మంచిగా ఉన్నది. వాళ్ళకు ఒక చూపిస్తాం మేము ఇదేంది అనేది, మాకు 10,000 ఓట్లు వస్తాయి అని మేము విన్ అవుతాము. మంచి స్పందన ఉన్నది మాకు. మీ పేరమ్మా? నా పేరు పొన్నం రజిత గౌడ్.